ఇక్కడున్నావా మళ్ళీ? తిన్నావా? నిజంగా తిన్నావా? ఏంటి మళ్ళీ నేను అడుగుతుంటే అటుండే మాట్లాడుతున్నావు? ఏం లేదు అయ్యగారు. ఏమైంది నీకు? ఎవరు నిన్ను కొట్టింది? ఇంకెవరు? నీ భార్య వసుంధరాదేవి. మళ్ళీ నీ మీద ప్రేమతో నేను నిన్ను ఇక్కడికి తీసుకురాలేదు. అక్కడుంటే నా కూతురి జీవితం నీ వల్ల ఎక్కడ నాశనం అవుతుందో నన్ను తీసుకొచ్చాను. వసుంధర రోజు రోజుకి రాక్షసల మారిపోతుంది. ప్లీజ్ ఆగండి, గొడవ పడకండి, తప్పంతా నాదే, అమ్మగారిదే లేదయ్య గారు. చెయ్యి వదులు మళ్ళీ. ఈరోజు వసుంధరని వదిలేస్తే రోజు ఇలాగే చేస్తుంది. అసలు నీ మీద చేయి చేసుకునే అధికారం తనకెవరిచ్చారు? ఇక మారుతుందిలే, ఇక మారుతుందిలే అనుకుంటుంటే ఈ పని మనుషుల్ని అస్సలు నమ్మకూడదు. నమ్మకంగా ఉంటున్నారు కదా అని నెగ్లెక్ట్ చేశావా? కంటికి నచ్చిన ఖరీదైన వస్తువుల్ని కాజేస్తారు. అడ్డదారుల్లో అయినా అన్నీ అనుభవించాలన్న ఆశ, అందాన్ని ఎరగా వేసి మనలాంటి ఇళ్లలో చేరాలన్న దురాశ చాలా ఎక్కువగా ఉంటుంది. మనం పట్టించుకోనంత వరకు అమాయకులే. కాస్త జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళ అసలు రూపం బయటపడుతుంది. చుచి, పని మనిషి అంటే పని మాత్రమే చేయడానికి రావాలని మర్చిపోయి ఆ ఇంటికే యజమానులు కావాలని చూస్తుంటారు కొందరు. శరత్, వాట్ ఈస్ దిస్? నీకసలు బుద్ధుందా శరత్? ఏ, ఆ మాటకే నీ కోపం వస్తుందా? నువ్వు చేసే పనులు, నువ్వు అంటున్న మాటలు బాగున్నాయా? మనం పై స్థాయిలో ఉన్నామంటే మన కింద ఉన్న వాళ్ళందరూ పనికిరాని వాళ్ళు, నీ స్థాయి కోసం అడ్డదారుల్లో వెళ్లేవాళ్ళని కాదు. అయినా స్థాయి అంటే నువ్వు కట్టుకున్న బిల్డింగుల్లో నీ బ్యాంక్ అకౌంట్స్లో ఉండదు, నీ క్యారెక్టర్లో ఉంటుంది. నువ్వు నిందించే మళ్ళీ స్థాయి ముందు నీ స్థాయి చాలా చిన్నది. పని మనిషితో నన్ను పోలుస్తున్నారా? పని మనిషి కాదు నా. మరి మనిషి, సాటి మనిషి. డబ్బులున్నాయి కాబట్టి నువ్వు వ్యాపారం చేస్తే అదే డబ్బు కోసం తను పనిచేస్తుంది. మీకిప్పుడు అంత కోపం ఎందుకు వస్తుంది? తన్ని సపోర్ట్ చేసి మాట్లాడుతోంది చాలక, నాకు బుద్ధుందా అంటారా? బుద్ధుంటే చిన్నపిల్లని కూడా చూడకుండా తన మీద చేయి చేసుకుంటావా? ఓ, మీ కోపం తన్ని కొట్టినందుక? మరి తను చేసింది బాగుందా? అరవింద్తో కలిసి అలా బైక్ మీద షికార్లు చేస్తుంటే అది బాగుందా? మీరన్న ఆ చిన్నపిల్ల చేసే పనులు అవి? అలాంటి పనులు చేయకూడదు, ఆ అవకాశం తనకి ఇవ్వకూడదనే కదా ఇక్కడికి తీసుకొచ్చింది. ఎందుకు వసుంధరా, నీకు నచ్చలేదు కదా అని మళ్ళీ ఏం చేసినా అందులో తప్పులు వెతుకుతా? మళ్ళీ తెలిసిన వాళ్ళ బైక్ ఎక్కితే తప్పేంటి?
అరవింద్ బైక్ ఎక్కినందు వల్ల వచ్చిన నష్టం ఏంటి? అవును, మీ అబ్బాయిని అలాగే పెంచారు కదా, అందుకే మీకు తప్పుగా అనిపించదు. నా పెంపకం గురించి ఒకరు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మరి ఏం చేసినా తప్పు లేదు అని ఆయన్ని సమర్థించినట్లే అందరినీ సమర్థిస్తున్నారు కదా. ఎదుటివాళ్ళు చేసింది తప్పా కాదా అన్న ఆలోచన లేకుండా నీలాగా మాట్లాడేలా అయితే నేను పెంచలేదు. అది నిజమే, మనిషిని మనిషిలా గౌరవించకూడదు, అహంకారంతో ఏమైనా మాట్లాడచ్చు అనేలా అయితే నేను పెంచలేదు. అది నిజమే, నీలాగా శరత్ని నేను పెంచలేకపోయాను, అది నేను ఒప్పుకుంటాను. అత్తయ్య, వసుంధరా, మాట్లాడింది చాలు. నీ ఇష్టానికి నువ్వు మాట్లాడితే చూస్తూ ఊరుకుంటా అనుకోకు. ఇంకొక్కసారి మళ్ళీ మీద చేయి చేసుకున్నావని తెలిసిందా? అదే పని నీ మీద నేను చేయాల్సి వస్తుంది. మైండ్ ఇట్.